కామ్రేడ్ నారాయణ కాస్త నమో నారాయణగా మారిపోయారా? పాలక పక్షాలు మోడల్ వంచడానికి పోరాటాలకు బదులు ప్రమాణాలే బెటర్ అని అనుకుంటున్నారా? అందుకే ఓటేద్దాం రమణి తిరుమలకొండ మీద శ్రీవారి సాక్షిగా ఏపీ సీఎం డీజీపీలకు సవాల్ విసిరారా? కరుడు గట్టిన కమ్యూనిస్ట్ తాజా స్టేట్మెంట్ ని పరిశీలిస్తే కలుగుతున్న సందేహాలు ఇవి. పంచకట్టు భుజానికి ఎర్ర సంచి, బ్యాక్గ్రౌండ్ లో శ్రీవారి ఆలయం. చూడటానికి మామూలుగానే కనిపిస్తున్న కొంచెం పరిశీలనగా చూస్తే ఎక్కడో తేడా కొడుతోంది కదా. ఎస్, మీ అనుమానం నిజమే. కామ్రేడ్ నారాయణ అలియా సిపిఐ నారాయణుడి నమో నారాయణ అవతారం ఇది. లోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీషు గంటి. తిరుమల కొండ మీద అది శ్రీవారి మహాద్వారానికి సమీపంలో ఇలా సంప్రదాయ వస్త్రధారణలో లేదు లేదంటూనే చేతులెత్తి మొక్కారాయన. అంతేనా, ఇంకేం స్టేట్మెంట్ ఇచ్చారో వినండి. వెంకటేశ్వరకి దండం పెట్టుకుని ఒక మాట అడగా వచ్చాను. నేను ఇక్కడ ప్రమాణం చేసి చెప్తున్నాను. శేషాచలం అడవిలో చంపింది కూలివాళ్ళ తప్ప స్మగ్లర్ కాదని చెప్పేసి దేవుడి ముందర నేను చెప్తా ఉన్నాను. నాకు దేవుడిపై నమ్మకం లేకపోయినా, నాకు దేవుడిపై నమ్మకం లేకపోయినా, నాకు దేవుడిపై నమ్మకం లేకపోయినా, నాకు దేవుడిపై నమ్మకం లేకపోయినా దేవుడి ముందర నేను చెప్తా ఉన్నాను. దేవుడి మీద నమ్మకం లేదంటూనే దేవుడి ముందు చెబుతున్నానంటూ ట్విస్ట్ ఇచ్చారు మన కామ్రేడ్. అక్కడతో ఆగలేదు. భూ పోరాటం, హక్కుల పోరాటం అంటూ నోరు తెరిస్తే పోరాటాల మాటలే చెప్పే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రమాణాల పాట పాడారు. ఇది కూడా తనకు నమ్మకం లేదంటూనే అవతల వాళ్ళకి విసిరిన సవాలే. వాళ్ళు చనిపోయిన కూలీలు తప్ప స్మగ్లర్స్ కాదు, వాళ్ళని తీసుకొచ్చిన స్మగ్లర్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకోమని చెప్తున్నాము. వాళ్ళు స్మగ్లర్స్ అని చెప్పేసి మరోసారి వాళ్ళు ప్రమాణం చేస్తే నేను వాళ్ళ జోలికి రాను. కేవలం ఎర్రచందనం కూలీల ఎపిసోడే కాదు, ఆర్టీసీ సమ్మె కూడా శ్రీనివాసుడిని అడ్డం పెట్టారు నారాయణుడు. ఆర్టీసీ నష్టాలకు కారకులెవరో తిరుమల కొండ మీదే తేలుద్దాను రమ్మన్నారు. ఫైనల్ గా శ్రీవారికే జడ్జి పాత్ర ఇచ్చేశారు. అంతేగాని ఆర్టీసీ కార్మికులు చేయడం లేదు. నేను నిరూపిస్తా, ఆర్టీసీ కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం రావడం లేదు. మీ ప్రభుత్వ దివాళా కోరి విధానాల వల్లనే ఆర్టీసీ నష్టం వస్తా ఉంది. దాన్ని నిరూపించడం సిద్ధంగా ఉన్నా, తిరుమల కొండ మీదకి వచ్చి వాళ్ళు చర్చిస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను, వాస్తవం తేల్చేద్దాము, ఆ దేవుడు విని తీర్పిస్తాడు. ఈ మాటలన్నీ వేరే పార్టీలకు చెందిన నాయకులు ఎవరైనా అంటే పెద్ద మ్యాటర్ కాదు. ఇంకా చెప్పాలంటే మన రాజకీయాల్లో ఈ ప్రమాణాల సవాళ్లు కామన్. కానీ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆలయ సంప్రదాయానుసారమైన వస్త్రధారణలో కరడుగట్టిన కమ్యూనిస్ట్ ఈ తరహా సవాళ్లు విసిరడమే ఇక్కడ మ్యాటర్. ప్రజా పోరాటాలతో ఏదైనా సాధించగలుగుతామని కేడర్కు పాటలు చెప్పే సీనియర్ కామ్రేడ్ నోట ప్రమాణాల మాటలు రావటమే పాయింట్. వ్యక్తిగతంగా దైవభక్తి ఉండటం, ఉండకపోవడం వేరే సంగతి. కానీ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా ప్రమాణాలు చేద్దాం రమ్మనడంపైనే చర్చ మొదలైంది. సిపిఐ నారాయణ ఏం చేసినా సంచలనమే. చికెన్ తినడం నుంచి భూ పోరాటాల్లో భాగంగా కంచెలు దూకడం వరకు ఆయన స్టైలే డిఫరెంట్. గతంలో గాంధీ జయంతి రోజున పొరపాటుగా చికెన్ తిన్నందుకు తనకు తానే ఏడాది పాటు కోడి బహిష్కరణ విధించుకున్నారాయన. తర్వాత మీడియా మొత్తాన్ని పిలిచి కెమెరాల సాక్షిగా ముక్క కొరికి మరీ తన చికెన్ చాపల్యాన్ని చాటుకున్నారు. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ కూడా వచ్చిందని ఇటీవల తన నోటితోనే చెప్పారు నారాయణ. కోడి ఎపిసోడ్ కు ముందు సమావేశాల్లో కొన్నిసార్లు తనకిష్టమైన నాన్ వెజ్ దొరికేది కాదట. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా తన ప్లేట్ లో ఫస్ట్ చికెనే వడ్డిస్తున్నారని మురిసిపోతున్నారు మన కామ్రేడ్. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.